ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు కూడా గనవరం నియోజకవర్గం మీదే ఉంది ఏం జరగబోతుంది గనవరం నియోజకవర్గంలో ఎందుకంటే ఎప్పుడైతే వలం నేను వంశీ గారు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేశారు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా ఉన్నారు ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు ఎన్నికలకు తాను సిద్ధం ఖచ్చితంగా మళ్ళీ గెలుచు తీరుతానని అయితే అప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి టీడీపీ తరఫున ఎవరు బరిలోకి దిగబోతున్నారు అనేదే గత కొద్ది రోజులుగా ఒక సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతుంది తెలుగుదేశం పార్టీ నుంచి ఏ అభ్యర్థిని రంగంలో దింపుతారు అది కానీ అయితే తాజాగా ఇప్పుడు ఈ గన్నవరం నియోజకవర్గం మీద తెలుగుదేశం పార్టీ కూడా దృష్టి సారించింది వలమనేని వంశీ గారికి చెక్ పట్టే పనిలో చంద్రబాబు నాయుడు గారు చక్రం దిప్పుతున్నారు అనేది అయితే అక్కడ వలమనేని వంశీ గారికి సంబంధించి కొంతమంది ఆయన కింద ఉన్న కార్యకర్తలు కానివ్వండి క్యాడర్ కానివ్వండి చాలా వరకు ఆయన వెంటే వైసీపీకి తరఫున ఇప్పుడు ఉన్న పరిస్థితి కానీ కొంత కేడర్ మాత్రం తెలుగుదేశం పార్టీకి కూడా ఉంది అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో గన్నవరంలో అయితే ఆ క్యాడర్తో అక్కడ క్రింది స్థాయి శ్రేణులతో నేతలతో కూడా తాజాగా మాట్లాడారంట చంద్రబాబు గారు అయితే అక్కడ ఎటువంటి క్యాండిడేట్ని నిలబెట్టాలి స్థానికంగా ఎవరైనా ఉన్నారా లేదంటే పక్క జిల్లా నుంచి లేదంటే పక్క నియోజకవర్గం నుంచి తీసుకురావాలా లేదా ఏంటి పరిస్థితి అనేది అంటే ఆర్థికంగా కానీ సామాజిక కోణంలో కానీ అన్ని కోణాల్లో చూసి ఇప్పుడు వల్ల వంశీ గారికి దీటైన అభ్యర్థిని బరిలోకి దింపాలి అనే ఆలోచనలు అయితే తెలుగుదేశం పార్టీ ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ఒక ఎన్ఆర్ఐని తీసుకురాబోతున్నారు ఎన్ఆర్ఐని గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా నియమించబోతున్నారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది దానికి సంబంధించి క్యాడర్ కూడా ఒప్పుకుందంట ఎవరైనా సరే పనిచేసే వాళ్ళు కావాలి ఇక్కడ ఖచ్చితంగా వంశీ గారికి పోటీ ఇవ్వాలి అంటే అని కేడర్ కూడా చెప్పడం క్యాడర్ ఆలోచన ప్రకారం అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నేతలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ అధికారంలోకి రావాలంటే ఆ స్థానం దక్కించుకోవాలంటే సరైన అభ్యర్థి కావాలి అని వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేసిన నేపథ్యంలో చంద్రబాబు గారు ఒక ఎన్ఆర్ఏ నియమిస్తాను అతి త్వరలోనే అని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చారని కూడా అర్థమవుతుంది అంటే తెలుగుదేశం పార్టీ కూడా ఎందుకంటే వైసీపీ ఇప్పుడు వైసీపీ వంశీ గారి టికెట్ ఇస్తుందా లేదా అనేది ఇంకా గ్యారంటీ లేదు సో ఇటువంటి నేపథ్యంలో అక్కడ కూడా వైసీపీ తరఫున కూడా రెండు వర్గాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎర్లగడ్డ వర్గం ఒకటి దుట్టా వర్గం ఒకటి సో ఈ వీళ్ళ ముగ్గురిని కలుపుకుపోయే ఆలోచనలో ఉన్నారు వంశీ గారు అనేది ఒక పక్క ప్రచారం జరుగుతున్నా ముగ్గురు కలవడానికి సిద్ధంగా లేరు మీరు అనేది కూడా అంటే మిగతా మిగతా ఇరు వర్గాలు కూడా దూరంగానే ఉంటున్నారు వంశీ గారిని కలుపుకోవట్లేదు సో ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అప్పుడు ఒక ఎన్ఆర్ఐని బదిలోకి దింపితే ఒక గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా ఏం జరుగుద్ది అనేది వేచి చూడాల్సిన అంశం చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్